కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు ఒక కర్కసుడు అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా కోసి పీకు తిన్నాడు కొంత మాంసాన్ని కూర వండుకొని తినగా మరికొన్ని ముక్కలను పచ్చిగానే తిన్నాడు హర్రర్ సినిమాలో మాత్రమే కనిపించే ఇలాంటి ఘటన స్పెయిన్ లో జరిగింది కన్న తల్లిని చంపడమే కాకుండా ఆమెను చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా నరికాడు మ్యాడ్రిడ్ కు చెందిన ఆల్బెర్టో గోమెజ్ వివరాల్లోకి వెళ్తే తల్లి మారియా సోలి డాడ్ గోమేజ్ను ఆమె ఇంటి వద్దే గొంతు కోసి చంపేశాడు గోమేజ్ అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు వాటిని తినడంతో పాటు కొన్నింటిని తన పెంపుడు కుక్కకు విసిరాడు మిగిలిన వాటిని ఫ్రిడ్జ్లో అల్మరాల్లో నిల్వ చేసుకొని తిన్నాడు ఈ ఘటన రెండు వేల పంతొమ్మిదిలో వెలుగు చూసింది ఆ తరువాత గోమేజ్ను నర మాంస భక్షకుడిగా పిలుస్తున్నారు స్థానికులు ఏ పని చేయని నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నానని వారు చెప్తున్నాడు రెండేళ్ల క్రితం మారియా సోలిడాడ్ నెల రోజులుగా కనిపించట్లేదని ఆమె స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు విచారణ సందర్భంగా ఈ దారుణం బయటపడింది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో తన తల్లిని చంపి తిన్నానని గోమేజ్ పోలీసుల ముందు చెప్పాడు అధికారులు అతడి ఫ్రిడ్జ్ నుంచి ఎముకలను సేకరించారు ఆడ్రిడ్లోని లాస్ వెంటాస్ బుల్లింగ్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ మంచం మీద మృతురాలి తల చేతులు గుండె కనిపించాయి ఆమె మృతదేహాన్ని వెయ్యి కంటే ఎక్కువ చిన్న ముక్కలుగా నరికినట్లు తెలుస్తుంది ఆ తరువాత దాదాపు పదిహేను రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసి ఆ తరువాత దాదాపు పదిహేను రోజుల పాటు ఫ్రిడ్జ్లో చేసిన ఆ శరీర భాగాలను రోజుకు కొంత చొప్పున తినేశాడు ఈ సమాచారం పోలీసులకు ఎలా చేరిందో తెలియదు కానీ మొత్తానికి ఒకరోజు ఇంటిపై వారు దాడులు చేశారు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన శరీర భాగాలను చూసి షాక్ తిన్నారు గోమేజ్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసుల దర్యాప్తులో గోమేజ్ నేరం అంగీకరించాడు తన తల్లి తన జీవితాన్ని అత్యంత సంక్లిష్టంగా మార్చివేసిందని అందుకే ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులతో అతను వెల్లడించారు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు తనకు పదిహేనేళ్ల వయసున్నప్పుడే తన తండ్రి చనిపోయాడని గోమేజ్ కోర్టుకు తెలిపాడు అనంతరం తనలో మానసిక ఆందోళన ఎక్కువైందని మీ అమ్మని చంపు అనే విచిత్రమైన శబ్దాలు తరచూ వినిపిస్తుంటాయని చెప్పాడు అవి తమ ఇరుగు పొరుగు వారి ప్రముఖుల గొంతుల మాదిరిగా ఉన్నాయని పేర్కొన్నాడు దీంతో కొన్నాళ్ళుగా తన తల్లిని చంపానని అతడు ఒప్పుకున్నాడు హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు తన తల్లిని చంపి తిన్న విషయాన్ని మర్చిపోయినట్లు బలంగా చెప్పాడు అవేమీ తనకు గుర్తు లేదని వెల్లడించాడు ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ తాము గోమేజ్ ఇంటిపై దాడులు చేసినప్పుడు కానీ అతన్ని విచారించినప్పుడు కానీ అతనిలో ఎటువంటి హావభావాలు భావోద్వేగాలు కనిపించలేదని చెప్పారు గోమేజ్ తన తల్లిపై మొదట వెనక నుంచి దాడి చేశాడని ఆపై పదునైన వస్తువులతో హత్య చేశాడని తెలిపారు నిందితుడు గోమేజ్ను స్పానిష్ మీడియా లాస్ వెంతాస్ నరభక్షకుడిగా అభివర్ణించింది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా నరమాంస భాక్షకత్ కేసులో జీవిత ఖైదు పడింది అయితే విచారణ తర్వాత అతడు చెప్పేవి అబద్ధాలని తేల్చారు న్యాయమూర్తులు హత్య మానవ శవాన్ని అపవిత్రం చేసిన నేరాలకు గాను ఈ బుధవారం అతడికి శిక్ష విధించారు మాదక ద్రవ్యాలు తీసుకున్నందుకు గాను పదిహేడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు గతంలో మాదక ద్రవ్యాల కేసులో అతడు పోలీసులకు చిక్కాడు దురుసుగా ప్రవర్తించిన నేరానికి పన్నెండు సార్లు అరెస్ట్ అయ్యాడు అంతేకాకుండా చాలాసార్లు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాడు విచారణలో మరికొన్ని విషయాలను కూడా చెప్పాడని పోలీసు అధికారులు ఒకరు చెప్పారు తన తల్లిని వెనక నుంచి పట్టుకుని గొంతు కోశాడని ఆమె శరీర భాగాలను కొన్ని వండి మరికొన్నింటిని పచ్చిగా తిన్నట్లు అంగీకరించినట్లు తెలిపారు